అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దాడికి పాల్పడ్డ నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో నినదించారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులపై ఇసుక, భూమాఫియా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవెన్యూ ఉద్యోగ సంఘం మరియు టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయానికి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉద్యోగులు తమ సంతాపం తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘం నిర్వాహకులు మరియు మీసేవా నిర్వాహకులు బంధు పాటించి ర్యాలీలో పాల్గొని నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. విజయారెడ్డి గారికి నివాళులర్పిస్తూ సంఘీభావంగా ఆలోచించి తెలంగాణ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ సాధించుకునే సంతోషం లేకుండా ఉద్యోగస్తులు వివిధ ఇబ్బందులు పెడుతూ రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయడం వల్ల, కొందరు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నాయనని వాస్తవం. అసలు మనం తెలంగాణలో ఉన్నామా, అసలు బీహార్ రాష్ట్రం ఉన్నామా, ఇంకోటి ఇంత ఇండియాలో ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఇంత జరుగుతుందన్నారు, కానీ తెలంగాణలో బంగారు తెలంగాణ తెచ్చుకున్నా కూడా ఇట్లా జరుగుతుందంటే ఇది ఏహమైన చర్య. ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఈ ఉద్యోగులకు భద్రత లేకుండా ఎక్కడ పనిచేస్తారు? ఉద్యోగుల భద్రత కల్పించాలి. ఇట్లాంటి చర్యలు ఏమి ప్రభుత్వం చేసేటువంటి, రాజకీయ నాయకులు చేసే అవినీతిని ఉద్యోగులపైకి నెట్టివేసి తద్వారా ఈ యొక్క ఉద్యోగులను బలి చేయడం అనేటువంటిది జరుగుతుంది నేడు రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి ముందు రాజకీయ నాయకులు వాళ్ళ అవినీతికి దూరంగా ఉండి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇటువంటి దుశ్చర్యను ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. మరి విజయారెడ్డి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఉద్యోగుల రక్షణ లేకుండా ఉండడం ద్వారా ఇలా ప్రజలే నష్టపోతారు అల్టిమేట్ గా. ఇటువంటి దుశ్చర్యలను ఎక్కడికక్కడ కఠినంగా శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో ఉద్యోగులపైన ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయని ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల తరపున, ఉపాధ్యాయుల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హత్యగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలే ఇవాళ ఒక దుండగుల చేతిలో ఒక తహసీల్దార్ చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి రక్షలైనటువంటి పరిస్థితి ఉంది. మరి విజయారెడ్డి గారికి, తహసీల్దార్ విజయారెడ్డి గారికి, వారి కుటుంబానికి పూర్తిగా ప్రభుత్వం అండగా ఉండాలి. ఆ దుర్మార్గుణ్ణి వెంటనే అరెస్టు చేసి తగిన శిక్ష కూడా వేయాల్సిని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇక ముందు ఇట్లాంటి జరిగితే తప్పకుండా ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పేటట్టుగా మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం మీదట తహసీల్దార్ సిబ్బందితో పాటు సిపిఐ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏనాడు అడ్మినిస్ట్రేటర్ కారని, ప్రజా సేవకులేనని, వారిపై ఇలా దురుసుగా ప్రవర్తిస్తూ పోతే ఎవరు కూడా వారి విధులను సక్రమంగా నిర్వర్తించరని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్దుర్తి డిప్యూటీ తహసీల్దార్ నరసింహారెడ్డి తెలిపారు. విజయారెడ్డి మరణం వెనుక ఎంత పెద్ద నేతలు ఉన్నా వారికి చట్టరీత్యా శిక్ష పడాలని ఆయన కోరారు. స్మృతిలో ఈ రోజు రేపు కూడా పెండౌన్ సమ్మెకు పిలిపించింది స్టేట్ యూనియన్. దానిలో భాగంగా ఇలా మా వెల్దుర్తి మండలం మా రెవెన్యూ సిబ్బంది అందరూ, విఆర్ఏలు, విఆర్ఓలు విత్ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ పిలుపు మేరకు ఇలా పెండౌన్ సమ్మెను కంటిన్యూ చేసుకుంటూ రేపటిదాకా కూడా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఉద్యోగి తన పుట్టకూరికే చేస్తాడు తప్ప ఎవరికి అన్యాయం చేసేది ఏం చేసేది ఉండదు. కాబట్టి ఇదంతా కూడా మన ప్రజలలో కూడా తెలవాలి ఇది. ఎందుకంటే వాడు కూడా మన నెలకనే కూలి చేస్తుండు, వాడు కూడా వాడిని పొట్ట పిల్లల గురించి, వాళ్ళ కుటుంబ పోషణ గురించి మాత్రమే చేస్తారు తప్ప వేరే ఎవరి గురించే చేస్తలేరు, మన గురించే చేస్తారు. మన వాళ్ళ వీఆర్ ద సర్వీస్ పీపుల్ టు ద పీపుల్, అంటే పబ్లిక్ మేము సేవకులమే కానీ మేము అడ్మినిస్ట్రేటర్ కాదు. జగిత్యాల కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు దీక్ష చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మీద తహసీల్దార్ హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇది దీన్ని రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య దీన్ని వివాదంగా సూచిస్తున్నారు కొందరు. ఇది అసలు అటువంటి సమస్య కానే కాదు.
రైతుల విసుగులో కొందరు రియల్ ఎస్టేట్ దారులు చేస్తున్న కుట్రగా ఇది భావించడం జరుగుతున్నది. రైతులు సామాన్య రైతులు, వాళ్ళకి ఎటువంటి అభశుభం తెలియదు. వాళ్ళందరూ ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. రైతుల ఆఫీసు చుట్టూ ఎక్కువగా తిరిగేది ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే. కాబట్టి రైతులు కూడా దీన్ని గమనించాలి. రైతులకు రెవెన్యూకు మధ్య సోదర స్వభావం మాత్రమే ఉన్నది. ఈ ఆటవిక చర్యలన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళ ముసుగు, రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నది. దీన్ని అందరూ మానవ సమాజం దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మిడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా 3 రోజులుగా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి విధులను బహిష్కరించి కార్యాలయం ముందు టెంట్ కింద కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట కమిటీ పిలుపు మేరకు 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని, విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది ఇలాంటి హత్య మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ శ్రీహరి, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రభాకర్, ప్రణాళికతో పాటు వివిధ గ్రామాల వీఆర్ఓలు పాల్గొన్నారు. పెట్రోల్ పోసి సాంబార్ను తగలబెట్టిన దానికి కారణంగా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆదేశం మేరకు ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా తాళాలు వేసి 3 రోజులు సంతాప దినం ప్రకటించమని చెప్పిన కారణంగా శంకరంపేట తహసీల్దార్ కార్యాలయం తాళం వేసి నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఆమెను చంపడం అయితే చాలా బాధాకరము, చాలా శోచనీయమైన విషయము. ఎందుకంటే ఆమె ఏం తప్పు చేసిందో ఏమో అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మా అబ్జర్వేషన్ ప్రకారంగా చూస్తే ఆమె ఎక్కడ కూడా తప్పు చేసిన లేదు. ఆమె ఏ భూమి చివాల్సిందో అది పాటు మీకు చేసి కోర్టులో ఉన్న కారణంగా ఆమె కూడా ఆమె చేత కూడా ఏమి ఉండదు, ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అది అర్థం చేసుకోకుండా ఆమె ఆ కారణంగా చెప్పింది కాబట్టి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసింది కాబట్టి చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాము. ఇటువంటి ప్రభావితం కాకుండా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. విధులు నిర్వహిస్తున్న అబ్దుల్లాపూర్ మిడ్ తహసీల్దార్ విజయారెడ్డి విధి నిర్వహణలో ఉండగా పెట్రోల్ పోసి తగలపెట్టి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించి ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివంపేట డిప్యూటీ తహసీల్దార్ సాదక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో విధులను బహిష్కరించి కార్యాలయానికి 2వ రోజు తాళం వేసిన సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ సాదక్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో తన 2వ రోజు నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సాదక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్మాదికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విజయారెడ్డి గారి హత్య జరిగినందుకు ప్రభుత్వం ద్వారా మా శివపేట కార్యాలయంలో 2వ రోజు బంద్గా నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుచూ ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నో రోజు రేపు ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వస్తే మాత్రం అప్పటి వరకు నిరసన కొనసాగుతుంది.